శ్రీకాకుళంలో 3 రోజుల క్రితం మరణించిన వివాహిత మృతి కేసు సంచలనంగా మారింది. భార్య తేజస్విని అనారోగ్యంతో మరణించిందని భర్త అతని బంధువులు నమ్మించారు. 3 రోజుల క్రితమే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే భర్త వ్యవహార శైలిపై అనుమానం రావడంతో తేజస్విని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టు మార్టం రిపోర్టు వస్తేనే ఈ కేసులో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో వివాహిత అనుమానాస్పద మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీను చెప్పండి, తేజస్వి అత్తమామలు పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు, అలాగే ఎక్కడ డౌట్ మొదలైంది? ప్రతిభ, ఏదైతే ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన తేజస్విని శ్రీకాకుళం జిల్లా గోనపాలెంకు చెందిన మోహన్తో 2015లో వివాహం కావడం జరిగింది. ఇది ఒక 15 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల 25వ తేదీన ఆమె అనారోగ్యంతో కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో మృతి చెందిందని చెప్పేసి ఎవరైతే ఆమె మృతురాలు భక్తులు ఉన్నారో ఆయన నేరుగా మృతురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. ఇలా అనారోగ్యం కారణంతో చనిపోయిందని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ వెంటనే శ్రీకాకుళం రావడం జరిగింది. వచ్చి చూసేసరికి అంతా కూడా ఒక సాధారణ మృతిగానే వీళ్ళంతా కూడా ఇంట్లో వాతావరణం అంతా సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు సాధారణ మృతిగానే పరిగణించి అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే తిరిగి వీళ్ళు ఏలూరు వెళ్ళే సమయంలో కొంత ఎవరైతే మృతురాలు భర్త, అదేవిధంగా మృతురాలు అత్త కూడా వ్యవహార శైలి కొంత అనుమానాస్పదంగా ఉండడంతో గట్టిగా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొంత సమాధానం చెప్పడానికి పటపాటయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళని గట్టిగా నిలదీసేసరికి కొంత భయంతో వాళ్ళు కాలదారానికి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆమె మృతి ఏదైతే తేజస్విని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారని తెలుసుకుని వెంటనే లోకల్ గా ఉన్న నాయకులతో ఫోన్లు చేయించడం, అదే మీరు వెనక్కి వచ్చేయండి, ఏదైనా ఉంటే ప్రైవేట్ గా మాట్లాడి సెటిల్ చేసుకుందామని చెప్పి చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కేవలం గత కొంతకాలంగా ఆమె వేధింపులకు గురి చేస్తున్నప్పుడు కూడా ఆమె ఒక మృతి స్వభావం కావడంతో తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా ఈ భర్త వేధింపులకు గురి చేస్తున్నారనే విషయం చెప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ తల్లి ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలు భర్త, అలాగే అత్త, అదేవిధంగా బావమరిది కూడా ముగ్గురు కలిసి ఈమెని హత్య చేసి ఉంటారు, హత్య చేసి దాన్ని సాధారణ మరణంగా చిత్రీకరించి ఉంటారని చెప్పేసి మృతురాలు బంధువులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మృతురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మళ్ళీ ఏదైతే 3 రోజుల క్రితం అంత్యక్రియలు జరిపారో మళ్ళీ కన్ఫర్మ్ చేసిన మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి ఈ రోజు పోస్ట్ మార్టం రిమిస్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు ఈ మృతి గల కారణాలు ఏంటి అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ శ్రీను.